హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్య జాబ్ జాబ్లెట్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీకు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి డైలీ నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే బ్రాడ్కాస్టింగ్ ఇండియా కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు రిక్రూట్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఫాలోయింగ్ మ్యాన్ ఫర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అంటే ఈ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ బేసిక్ మీద రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ పోస్ట్స్ అనేవి మనం చూసుకుంటే ప్రోగ్రామ్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి చూస్తే ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ మంత్లీ సాలరీ మనం చూసుకుంటే పంతొమ్మిది వేలు ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ టెన్ ప్లస్ టూ రెగ్నైజ్డ్ బోర్డ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ మొత్తం పోస్టులు వచ్చి మూడు పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే టెన్ ప్లస్ టూ రెగగ్నైజ్డ్ బ్రాడ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మొత్తం రెండు పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి అలాగే ఆఫీస్ అసిస్టెంట్స్ ఆర్ ఎంటీఎస్ ఎయిత్ పాస్ విత్ రికగ్నైజ్డ్ స్కూల్ అండ్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద టెన్త్ పాస్ సర్టిఫికెట్స్ అంటే ఈ పోస్ట్ ఎయిత్ ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే టెన్త్ ఉన్నవారు కూడా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం పోస్టులు వచ్చి మూడు పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి ల్యాబ్ అసిస్టెంట్ చూసుకుంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే సైన్స్ సబ్జెక్ట్ అనేది మెయిన్గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ పోస్టులు వచ్చి చూసుకుంటే మొత్తం మూడు పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి అటానమీ డిసిషన్ హాల్ అటెండెంట్ చూసుకుంటే మొత్తం మనకి రెండు పో రెండు పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ టెన్ ప్లస్ టూ రికగ్నైజ్డ్ బోర్డు విత్ సైన్స్ అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సైన్స్ సబ్జెక్ట్ అనేది మెయిన్గా ఉండాల్సి ఉంటుంది ల్యాబరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే మనకి బిఎస్సి ఎంఎల్టీఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ రెగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మొత్తం నాలుగు పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి జూనియర్ వార్డు చూసుకుంటే మనకి టెన్ ప్లస్ టూ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళు ఈ జూనియర్ వార్డ్కి అప్లై చేసుకోవచ్చు పోస్ట్ చూసుకుంటే ఫోర్ పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ టూ మేల్స్ ఆర్ టూ ఫీమేల్ క్యాండిడేట్స్కి పోస్ట్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఈపిఎస్సి ఈఎస్సీ అండ్ అదర్ బెనిఫిట్స్ బి అప్లికేబుల్ ఆన్ యాజ్ పర్ రూల్ అంటే ఈపీఎఫ్ ఆర్ పిఎఫ్ ఈఎస్సి అనేది మనకి బెనిఫిట్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ ఆర్ ఎంపిక విధానం మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్ నామ్స్ ఆర్ ఎక్విప్మెంట్ ఆఫ్ ద జాబ్ అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ టెస్ట్ ఇంటర్వ్యూ ఆర్ జాయినింగ్ డ్యూ డ్యూటీ ఆన్ ద సెలెక్షన్ మనం చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఇంటర్వ్యూ విల్ బీ ఇన్ఫార్మ్డ్ అంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసుకుంటే ఈ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ నోడడం జరిగింది ఫ్రెండ్స్ డబ్ల్యూ డాట్ బీ బిఈసిఐఎల్ డాట్ కామ్ వెబ్సైట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం మనకి బిఈసీఐఎల్ఎస్ డాట్ రిజిస్ట్రేషన్ డాట్ కామ్లోకి మనకి వెళ్తే ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్లో క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనం చూసుకుంటే ట్వంటీ సెవెంత్ డిసెంబర్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి అన్నింటికి మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ అనేది కామన్గా ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి మనం వస్తే అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ క్యాండిడేట్స్కి మొత్తం ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అనేది ఉంటుంది ఓబీసీ వాళ్ళకి అయితే ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే నాలుగు వందల యాభై ఎక్స్ సర్వీస్ అయితే ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అనేది ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్స్ అలాగే ఫిజికల్ హ్యాండ్క్యాప్స్కి అయితే ఫోర్ ఫిఫ్టీ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇది ఫ్రెండ్స్ బ్రాడ్కాస్టింగ్ ఇండియా కన్సల్టెన్సీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్తో పూర్తి వివరాలు మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే